చూసారా, సెలబ్రిటీ అయినా ఎవరైనా సరే అమ్మ అమ్మే, ఎవరికైనా పిల్లలు పిల్లలే. కాబట్టి హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా ప్రభంజన్ స్కూల్ యాన్యువల్ డే అనమాట. కొంచెం ముందుగా వాడిని డ్రాప్ చేసి ఆ తర్వాత నేను రెడీ అయ్యి వెళ్తాను. సో వాడు ఏదో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. వాడు ఎందుకమ్మా నీ వల్ల పర్ఫార్మెన్స్ చేస్తున్నాను అని వాడి ఫీలింగ్ అనమాట. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నాకు తెలిసి ప్రభంజన్ PP1 PP2 అప్పుడు పర్ఫార్మెన్స్ చేశాడు యాన్యువల్ డేకి. ఆ తర్వాత మళ్ళీ ఇదే చేయడం. సో నేను కొంచెం హ్యాపీగా ఎక్సైటింగ్గా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఎలా అవుతున్నాయి ఏంటి అన్నది ఈరోజు అయితే చూసేద్దాం. సో లెట్స్ గో టు కన్వెన్షన్, మా ఇంటి పక్కనే. ఇద్దరు ఉండండి, నేను వచ్చేస్తాను, ఓకేనా? బాయ్. ప్రభంజన్ డాన్స్ అంట, దింపేసి వస్తాను. రవి వాడు వెళ్తున్నాడు యాన్యువల్ డేకి. వెళ్ళా, థ్యాంక్ యూ చెప్పు, ఆల్ ది బెస్ట్కి. థ్యాంక్ యూ. సరేనా? స్కూల్ షూ తెస్తాను, నాకు ఆ షూ వేసుకోకూడదు ప్లీజ్ మా. నేవీ అంటే నేవీ, నేవీ అంటే రవి నేవీ వాళ్ళు బ్లాక్ వేసుకుంటారు లేదా? కింద వైట్ ఉంటుంది కదా, ద సాక్స్ వేసుకో, షూట్ తెస్తా. ఇదిగో అట్లీస్ట్ నేను వాష్ చేసినందుకనే వేసుకోరా. మెస్సియా? నేను అనుకున్నాను మన ఇంటి పేరేమో రాసుకున్నావు మర్చిపోకుండా అనుకున్నా. ఏస్కా బాగా చెయ్యు, సిగ్గుపడకు. సరేనా? చెప్పండి, మీ ఇద్దరు చెప్పండి ప్రభంజన్కి డూ వెల్ అని. చెప్పాలి, ఏంటని చెప్పాలి? మమ్మల్ని ఇంట్లో వదిలేసి మీరు ఎక్కడ వచ్చినట్టు తిరుగుతున్నారు, ఇంకేం చెప్పాలి? మా కర్మ తీసుకెళ్తావా? ఇదిగో ఈ బ్యాగ్ లో ఫుడ్ ఐటమ్స్ పెట్టండి. రవి ఉన్నాడు, సరేనా? రంజన్ నాకు తెలిసి మేము మధ్యలో ఎక్కడో ఉంటాం, ఎందుకంటే అందరు పేరెంట్స్ ముందు కూర్చోడానికి చూస్తారు కదా. నీకు నేను కనిపించకపోవచ్చు, అయిపోయాక అంటే షో ఈవెంట్ మొత్తం అయ్యేంత వరకు అక్కడే ఉండాలంట. అంటే అందరు పర్ఫార్మెన్స్లు అయ్యేంత వరకు, లాస్ట్ వరకు, అప్పుడే పిల్లల్ని ఇస్తారంట. సరేనా? కిడ్నాప్ నీ బాగుందండి, నిన్ను ఎవడు చూసుకుంటాడు, చచ్చిపోవాలి, ఖర్చులు భరించలేక. వచ్చేసాం. ఎన్ని కార్లు వస్తున్నాయిరా, అందరు దింపెళ్తున్నట్టున్నారు. మై గాడ్, ఫస్ట్ టైం ఇంటి దగ్గర ఉన్నా సరే మేము ఎప్పుడు ఈ ఫంక్షన్ హాల్కి రాలేదు, ఫస్ట్ టైం ఈ ఫంక్షన్ హాల్కి వస్తున్నాం. బా చెయ్యు ప్రభంజన్, చూడు అక్కడ ఉన్న గ్రేడ్ 6A. నేను వస్తా, ఓకే బాయ్. అమ్మో ప్రభంజన్ ఇది దింప, చాలా ఎండగా ఉంది పాపం. ఎండలో వాళ్ళు ఉండాలన్నమాట, అంటే కొంచెం షాడో ఉంది. టీచర్స్ గ్రేడ్ 6A 6B వాళ్ళ పెట్టారు, అక్కడ దింపి వచ్చాను. సో ఇంటికి వెళ్ళి కొంచెం రెడీ అయిపోయి ఆ తర్వాత ఇక్కడికి వచ్చేస్తా, త్వరగానే వచ్చేస్తా. 4 అన్నారు కానీ కొంచెం త్వరగానే వస్తా, అంటే మళ్ళీ ప్లేసులు దొరకవు కదా. చూసారా, సెలబ్రిటీ అయినా ఎవరైనా సరే అమ్మ అమ్మే, ఎవరికైనా పిల్లలు పిల్లలే. కాబట్టి త్వరగా వచ్చేసి ప్లేస్ ఆక్యుపై చేయాలి. ఆల్రెడీ చాలామంది త్వరగా వచ్చేసి ఆక్యుపై చేసేస్తున్నారు లోపల. సో నేను కూడా వెళ్ళి ఆక్యుపై చేసేసుకుంటా. సుష్మా అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ఎందుకంటే మేము వెళ్లేసరికి ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది, సీట్స్ ఆక్యుపై చేసుకుందాం అనుకుంది, కానీ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని దగ్గరగా చూడాలనుకుంటారు కాబట్టి చాలా మంది తల్లిదండ్రులు ముందుగానే వచ్చేసి ఫ్రంట్ రో లో కూర్చున్నారు. చాలా వరకు సీట్స్ అయితే ఆక్యుపై అయిపోయాయి. సో ఫైనల్లీ రెడీ అయ్యాము. మా ఆయన లేట్, ఆడవాళ్ళు లేట్ అంటారు కదా వస్తున్నారు, మగవాళ్ళు లేట్. లేట్ కాదు, వాళ్ళే గ్రూప్ లో మెసేజ్ పెట్టారు అన్నమాట స్కూల్ వాళ్ళు, 4:40 ఈవెంట్ కొంచెం లేట్ గా స్టార్ట్ అవుతుంది కొన్ని కారణాల వల్ల, కాబట్టి లేట్ గా రండి ఫ్రెండ్స్ పేరెంట్స్ అన్నారు. సో వెళ్తున్నాం, వాడిది 14th ఈవెంట్ అంట. సో అంతవరకు అందరు ఈవెంట్లు చూసుకుంటూ టైం పాస్. వర్క్స్ ఏమన్నా సరే పిల్లలకి యానివర్సరీలు, యానువల్ డే అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు మనకు చెప్పకపోయినా పేరెంట్స్ వస్తే బాగుందనే ఫీలింగ్ లో ఉంటారు. సో అందుకే వర్క్ పట్టుకుని పక్కన పెట్టా. యాక్చువల్గా వాడు హ్యాపీనెస్ కోసం కదా సంపాదించేది ఏదైనా సరే,
వెళ్ళి కాసేపు అక్కడ ఉంటే అయిపోద్ది. వాడు ఏం చేస్తాడు, చిన్నప్పుడు ఎప్పుడో వాడు చీకటి కదా, బయట మాట్లాడే. సో వెల్తుర్లోకి వచ్చేసాం కాబట్టి ఎక్స్పోజింగ్ చేస్తున్నాయి, ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తారు, మమ్మల్ని చూడరు. ఆది సినిమా వేసుకుంటే చూస్తారు, మమ్మల్ని చూడరు అన్నట్టుగా. అది పక్కన పెడితే ఇందాక నేను చెప్తుంది కంటిన్యూ చేస్తాను. అదేంటంటే చిన్నప్పుడు వాడు BP1 BP2 అంటే వాడికి తెలియదు కదా, కోరికలు ఉండేవి కాదు, ఎంజాయ్మెంట్ ఉండేది. యాన్యువల్ డే అంటే నేను ఏం కూడా చేస్తాను, ఇలా టిక్ 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 అని చేసేవాడు. వీడియో చూసి పెడతాను. ఇది వాడు నర్సరీలో అనమాట. నర్సరీలో ఫస్ట్ టైం వాడు స్కూల్ యాన్యువల్ డేలో అటెండ్ అయ్యాడు. చాలా మొహమాట పడ్డాడు, ఇబ్బంది పడ్డాడు. అంటే ఒక్కొక్క పిల్లలు ఒక్కోలా ఉంటారు కదా, మా అబ్బాయి కొంచెం మొహమాట స్థితిలో ఉండేవాడు. బట్ మెల్లమెల్లగా అందరితో కలిసిపోయి సరదాగా అయితే గడిపేవాడు. మేము ఉన్నామని తెలిస్తే మాత్రం చాలా ఇబ్బంది పడేవాడు. నెక్స్ట్ PP1కి వచ్చేసరికి వాడికి సరదా పెరిగింది. కొంచెం వాడికి వచ్చినంతలో ఏదో డ్యాన్స్ చేసేవాడు, అందరితో కలిసి ఎంజాయ్ చేసేవాడు అనమాట. PP1 PP2 వాడు రెండు సేమ్ స్కూల్ అనమాట. కాబట్టి PP2కి వచ్చేసరికి వాడికి ఫ్రెండ్స్ పెరిగారు, ఎక్కువ ఎంజాయ్మెంట్ పెరిగింది. వాడు ఫ్రెండ్స్తో ఎక్కువ ఆడుకునేవాడు అనమాట. యాన్యువల్ డే అంటే చాలా ఇంట్రెస్టెడ్గా రెడీ అయ్యాడు. చక్కగా రెడీ అవుతాను, నేను బాగా ఆడుతాను చేస్తాను అని చెప్పి మా ఇంట్లో చెప్పి మరీ వెళ్ళాడు. ఈసారి మాకు ప్లేస్ కూడా ముందుగానే దొరకడంతో మేము వాడిని దగ్గరగా అయితే చూడగలిగాం. చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు యాన్యువల్ డేలో వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే లేదా పర్ఫామ్ చేస్తుంటే దగ్గరగా చూద్దాం అనుకుంటారు. అలాగే సుష్మ కూడా ఫ్రంట్ రోలో కూర్చొని చూడగలిగింది. వాడు కూడా మమ్మల్ని చూశాడు కాబట్టి సిగ్గుపడ్డాడు. వాడికి ఎప్పుడు మమ్మల్ని చూస్తే సిగ్గు అనమాట, అందుకే మాక్సిమం కనిపించకుండా ఉంటాం. కానీ మా ఆతృత్వం మేము వాడికి కనిపించిన తర్వాత వాడు మొహమాట పడి సగంలో సగం ఆపేస్తుండేవాడు. చూశారు కదా, అప్పుడైతే అలా ఎంజాయ్ చేసేవాడు అనమాట. ఇప్పుడు వాడికి ఏంటంటే నేను చేయాలి డ్యాన్స్, నాకు అవసరం లేదు అంటున్నాడు. బట్ సుష్మ తోసింది అనమాట, వెళ్ళి యాక్చువల్గా ఆ మెమరీస్ బాగుంటాయి. నేను నా చిన్నప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేసేదాన్ని. దగ్గరే కాబట్టి వచ్చేసాం పక్కనే, ఒక 1 మినిట్ అనమాట మాకు. అక్కడ చాలా క్రౌడ్ అయితే ఉందంట, అందరూ పేరెంట్స్ కూడా అలాగే ఉంటుంది కదా. అండ్ మేము ఇలాగ ఫ్యామిలీ కోసం అంటే వీడియో కోసం ఏం చేస్తున్నా, ఫ్యామిలీ కోసం కూడా ఒక టైం కేటాయించండి. ఇదన్నీ కూడా మనకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం పాజిటివ్ని కొంచెం స్ప్రెడ్ చేయాలని నా ఉద్దేశం, పాజిటివిటీని. కాబట్టి చిన్న చిన్న గొడవలు అందరికీ అవుతాయి, మాకు కూడా అవుతాయి. బట్ కలిసి ఉండాలి అన్నది మా కాన్సెప్ట్ అన్నమాట. ఇంకోటి తెలుసా, ఇప్పుడు మరీ లేట్ అవుతా, నువ్వు వెళ్ళిపో మధ్యలో. లేదు, రెడీ ఫుడ్. 8 o'clock అయిపోతున్నావు, అవ్వకపోతే లేట్ ఇస్తాను. మాకు అదొక బర్డెన్ అండి, అండ్ బర్డెన్ ఇన్ ది సెన్స్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడే ఇందులోకి వెళ్ళాలి మనం, కార్ ఎక్కడ పెట్టుకుందాం, కలిసి వెళ్దాం. ఫైనల్ గా స్కూల్ వాళ్ళు చెప్పిన టైంకే వచ్చాము కాబట్టి అసలు మిస్ అవ్వం అనుకున్నాము. బట్ మేము వెళ్లేసరికి ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. కొన్ని పర్ఫార్మెన్సెస్ అయితే ముందుగానే అయిపోయాయి, బట్ మా ప్రభంజన్ పర్ఫార్మెన్స్ కి అయితే చాలా టైం ఉంది. ఎందుకంటే వాళ్ళు స్కూల్ పర్ఫార్మెన్స్ లిస్ట్ అయితే పంపించారనమాట, ఈవెంట్ ఆర్డర్ పంపించారు కాబట్టి ఆ ఆర్డర్ ప్రకారం చూసుకుని మేమైతే మిస్ అవ్వం అని చెప్పి నమ్మకంగా ఉన్నాము. బట్ లోపలికి వెళ్లి చూస్తే మాత్రం చాలా మంది ఉన్నారు జనం. ఫంక్షన్ హాల్ పెద్దది కాబట్టి అందరూ ఫ్రంట్ రోల్లో కూర్చోలేరు కాబట్టి అందరికి వీలుగా ఉండేలాగా పెద్ద పెద్ద LCD అయితే ఏర్పాటు చేశారు, స్క్రీన్స్ బాగున్నాయి. అందరు తల్లిదండ్రుల్లాగే మేము కూడా మా అబ్బాయిని దగ్గరగా చూద్దాం అని చెప్పి దగ్గరగా ఏమైనా సీట్స్ ఉంటాయేమో అని అనుకున్నాం. బట్ ఎక్కడా కనిపించలేదు. సరే ముందైతే ప్రభంజన్ ఎక్కడున్నాడు అంటే వాడి పర్ఫార్మెన్స్ ఇంకా టైం ఉంది కాబట్టి వాడిని ఒకసారి చూద్దామని బయట లాన్లో ఉన్నాడేమో అనుకుని వెళ్ళాం. ఇంతకుముందు యాన్యువల్ డేస్తో పోలిస్తే ఇక్కడ ఏర్పాట్లు అయితే బాగానే చేశారు అనిపించింది. ఎందుకంటే చాలామంది పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో వాళ్ళతో పాటు చిన్నపిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఆకలి వేయచ్చు కాబట్టి ఫుడ్ స్టాల్స్ అవి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మేమైతే ఇంటికి దగ్గరే కాబట్టి మేమేమీ తినాలి అనుకోలేదు, ప్రభంజని చూడాలి అని మాత్రం అనుకున్నాం. సుష్మ వాడిని లాన్లో విడిచిపెట్టి వెళ్ళింది కాబట్టి అక్కడే ఉంటాడు అనుకుని అక్కడికి తీసుకువెళ్ళింది. బట్ అక్కడ ప్రభంజన్ లేడు కాబట్టి వాడి క్లాస్ పిల్లలతో కలిసి రెడీ అయ్యి లోపల బ్యాక్ స్టేజ్కి వెళ్ళిపోయాడు అని అనుకున్నాం. సగటు తల్లిదండ్రులాగే మేము కూడా మా అబ్బాయి ఆకలి గురించి ఆలోచించాం. కానీ పిల్లలందరికీ స్కూల్ వాళ్ళే స్నాక్స్ అవి ప్రొవైడ్ చేస్తా ఉన్నారు కాబట్టి పెద్దగా టెన్షన్ అయితే పడలేదు. బ్యాక్ స్టేజ్ లో ప్రభంజన్ కనిపిస్తే ఒకసారి విష్ చేసి వెళ్దామని అనుకుని అక్కడికి వెళ్ళాం.
బయట చాలా మంది పిల్లలున్నా అందులో ప్రభంజన్ క్లాస్ వాళ్ళు కానీ ప్రభంజన్ కానీ కనిపించలేదు. కాబట్టి ఇంకక్కడ వెయిట్ చేసి లాభం లేదని డిసైడ్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చుందామని అనుకున్నాం. కనీసం వచ్చినందుకు మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయినా చూసి చప్పట్లు కొట్టొచ్చని ఆలోచించాం. మేము వెళ్ళేసరికి పిల్లలు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ చాలా బాగా వాయిస్తున్నారు. నాకైతే అది చాలా నచ్చి ముందుకు వెళ్ళి చూశాను. అలాగే స్టేజ్ దగ్గరగా ఏమైనా ప్లేసెస్ ఉన్నాయేమో అని కూడా చూశాను. అనుకోకుండా లక్కీగా కొందరైతే మాకు ప్లేసెస్ ఆఫర్ చేశారు. దానివల్ల మాకు స్టేజ్కి దగ్గరలోనే ప్లేసెస్ దొరికాయి. ఇప్పటివరకు కంప్లీట్ అయిన పర్ఫార్మెన్సెస్ని బట్టి చూస్తే ప్రభంజన్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు వస్తుంది అని తెలుసుకోవడానికి స్కూల్ వాళ్ళు పంపించిన లిస్ట్ అయితే సుష్మ నాకు చూపించింది. చూసాం ఇండెక్స్ డ్యాన్స్, ఇండెక్స్ డ్యాన్స్ లక్కీగా మేము కూర్చున్న ప్లేస్కి స్టేజ్తో పాటు స్క్రీన్ కూడా దగ్గరగానే ఉంది కాబట్టి చక్కగా అందరు పర్ఫార్మెన్స్ అయితే మేము చూడగలిగాం. ఇది స్కూల్ యాన్యువల్ డే కాబట్టి పిల్లలతో మంచిని చెప్పించాలి కాబట్టి చక్కగా మంచి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్తో అగ్రికల్చర్ మీద, ఎడ్యుకేషన్ మీద, కమ్యూనికేషన్ మీద, మెడికల్ సైన్సెస్ మీద, స్పోర్ట్స్ మీద ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో పర్ఫార్మెన్సెస్ అయితే పిల్లలతో ప్లాన్ చేశారు. ఒక్కో పర్ఫార్మెన్స్లో ఒక్కో గ్రేడ్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. మా ప్రభంజన్ క్లాస్ వాళ్ళందరూ కలిసి డిఫెన్స్ గురించి పర్ఫామ్ చేయబోతున్నారు. వచ్చిన వాళ్ళు ఎవరికి బోర్ కొట్టకుండా పిల్లలైతే చాలా బాగా పర్ఫామ్ చేశారు. అందుకే చాలామంది ఫుడ్ కోర్ట్ వైపు వెళ్లకుండా అక్కడే కూర్చుని అందరి పర్ఫార్మెన్స్లు చూస్తున్నారు. ఒకప్పుడు అందరూ చేతిలో దీపాలు పట్టుకోవడం ట్రెండ్ అయితే ఇప్పుడు అందరూ మొబైల్స్లో టార్చ్ వేసి చూపించడం ట్రెండ్ అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా ఆ ట్రెండ్ని ఫాలో అయ్యారు. సుష్మా అయితే ట్రెండ్ ఇప్పుడు ఫాలో అవుతుంటుంది కాబట్టి వాళ్ళు అలా చెప్పగానే వెంటనే మొబైల్ తీసి ఫ్లాష్ లైట్ ఆన్ చేసింది. చిన్నపిల్లల ఎంజాయ్ చేసింది. కొన్ని సమయాల్లో నాకు కొంచెం బోర్ అనిపించిన సుష్మా మాత్రం ప్రతి పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేసింది, ప్రతి పిల్లల్ని ఎంకరేజ్ చేసింది. On the midnight of the 14th and 15th of August 1947, Lord Mountbatten said, ఇలాంటి ఈవెంట్స్ లో ముందు వరుసలో కూర్చుంటే చాలా బాగుంటుంది చూడడానికి. కాకపోతే అప్పుడప్పుడు స్పీకర్స్ నుంచి వచ్చే సౌండ్ని తట్టుకోవాలి. నేనైతే తట్టుకోలేను కాబట్టి నాతో పాటు తెచ్చుకున్న ఎయిర్ పాడ్స్ అయితే యూజ్ చేసుకుని బతికిపోయా. ఎదిగే పిల్లల్ని చూసి ప్రతి తల్లిదండ్రి సంతోషిస్తారు. అలాంటిది ఇలాంటి యాన్యువల్ డే ఫంక్షన్లో కానీ ఏదైనా పర్ఫార్మెన్సెస్లో కానీ స్టాండౌట్ అయితే ఎంతో ఆనందిస్తారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ పిల్లలు ఎలా పర్ఫామ్ చేశారో అని చూడడానికి ఇలాంటి ఈవెంట్స్ని అస్సలు మిస్ కారు. మేము కూడా మా ప్రభంజన్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ కూర్చున్నాం. ఫైనల్గా ఆ టైం వచ్చింది. And you mana nanna phone chesi chodu tarvata rendu manichu life of a soldier is tough but he or she lives the life of a gainer to such patriotic souls here is our tribute depiction by grade 6A and 6B anta enter ayipo chudu 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 ఇంట్లో అసలు యాన్యువల్ డేలో పర్ఫార్మెన్స్ చేయడం ఇష్టం లేదని చెప్పినా ధైర్యంగా ముందుకు వచ్చి ఏదో రకంగా స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి నిలబడ్డాడు కాబట్టి మాకు చాలా సంతోషం అనిపించింది. అందరిలాగే మా అబ్బాయి ఏం చేసినా మాకు ఆనందమే ఉంటుంది కాబట్టి వాడు తప్పు చేసినా రైట్ చేసినా అట్లీస్ట్
ధైర్యం చేసి పర్ఫామ్ చేశాడు అనే ఉద్దేశంతో మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. స్కూల్ వాళ్ళు యూట్యూబ్లో లైవ్ కూడా పెట్టారని తెలిసి సుష్మా అయితే వాళ్ళ అమ్మా నాన్నకి మా నాన్నగారికి కూడా లైవ్ లింక్ పంపించింది. అందరూ ఒకే రకమైన డ్రెస్సులతో వైట్ డ్రెస్ వైట్ క్యాప్లతో ఉండడం అండ్ అప్పుడప్పుడు జంబులు అవుతూ ఉండడం వల్ల ప్రభంజన్ పొజిషన్ ఎక్కడానికి కనిపెట్టడానికి కొంచెం కష్టం అనిపించింది. బట్ అప్పుడప్పుడు ప్రభంజన్ కనిపించాడు కాబట్టి సంతోషంగానూ అనిపించింది. ఇలాంటి పర్ఫార్మెన్స్లో చాలా వరకు తల్లిదండ్రులు మన పిల్లలే ముందు వరుసలో ఉండాలి, వాళ్లే బాగా కనిపించాలి అని అనుకుంటారు. ఎవరి పిల్లల మీద వాళ్ళకి కోరిక ఉండడం అనేది సహజం అనమాట. మాకైతే ప్రభంజన్ జస్ట్ వెనక వరుసలో నిల్చున్నా సిగ్గుపడకుండా చేస్తే చాలు అని అనుకున్నాం. ఎందుకంటే వాడికి అసలు ఇష్టం లేకుండా ఈ పర్ఫార్మెన్స్కి వెళ్ళాడు. బట్ మేము వచ్చామని తెలిస్తే ఇంకా సిగ్గుపడతాడని మాకు ముందే తెలుసు. ఏది ఏమైనా సుష్మా అయితే వాడి పర్ఫార్మెన్స్ని బాగా ఎంజాయ్ చేసింది. కాకపోతే అక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే వాడి పర్ఫార్మెన్స్కి వెళ్లే ముందు వాడికి ఆల్ ది బెస్ట్ చెప్పడం వల్ల వాడు కొంచెం సిగ్గు ఎక్కువ పడ్డాడు అనే తర్వాత అర్థమైంది. ప్రభంజన్ నేవీ గ్రూప్లో మాత్రమే ఉన్నాడు. వాడి తర్వాత ఆర్మర్డ్ ఫోర్స్ కేటగిరీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ విభాగాల్లో వాడి క్లాస్మేట్స్ పర్ఫామ్ చేశారు. తర్వాత అందరూ కలిసి మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చారు. సో అది చూశాక వెళ్దామని డిసైడ్ అయ్యి అందరికీ వెయిట్ చేశాం. లైఫ్లో కొన్ని ఈవెంట్స్ కొన్ని మూమెంట్స్ మనకి ఎప్పుడు మెమొరబుల్గా ఉండిపోతాయి. వయసు పెరిగి పెద్ద అయిన తర్వాత కొన్ని మనం తిరిగి చూసుకుంటే మొహంపై చిరునవ్వు తెస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. అలాంటివే ఇవి కూడా. అమ్మయ్య అయిపోయింది, ఫైనల్గా వాడి పర్ఫార్మెన్స్ చూసామన్న ఆనందంతో వాడిని అభినందిద్దామని బయటకైతే వెళ్ళాం. పిల్లల్ని మొత్తం ఈవెంట్ అయిన తర్వాత పంపిస్తామని చెప్పారట. కానీ మాలాగే చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం వెయిట్ చేయడం అక్కడ చూసాం. మాలాగే బోల్డ్ మంది పేరెంట్స్ పిల్లల కోసం వెయిట్ చేస్తారు, కానీ ప్రోగ్రామ్ అంతా అయ్యేంత వరకు పంపించడానికి ముందే చెప్తారు. మా ఆయన తెలియక వెళ్ళిపోయారు. పర్ఫార్మెన్స్ అయిపోయిన పిల్లల తల్లిదండ్రుల్లో కొంతమంది అయితే ఎందుకు పంపించారని సెక్యూరిటీతో ఆర్గ్యూ చేస్తున్నారు, కొంతమంది అయితే గొడవ పడుతున్నారు. సరే మా ఇల్లు పక్కనే కదా, కాసేపు వెయిట్ చేస్తే పోయేది ఏముందిలే అని చెప్పి లాన్ లో కూర్చుందామని డిసైడ్ అయ్యాం. కాకపోతే తర్వాత ఇంకో 10 నిమిషాల్లోనే ప్రభంజన్ వాళ్ళ గ్రూప్ని బయటకు పంపించేశారు. సో ఫైనల్లీ వాడిని కలిసి వాడిని అభినందిద్దామని వెళ్ళాం. వాడైతే మమ్మల్ని చూడనంత వరకు ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేశాడు. కానీ మమ్మల్ని చూడగానే వెంటనే సిగ్గుపడడం మొదలు పెట్టాడు. సిగ్గుపడతాడ్రా, సరే వాడి కట్ చేద్దాంలే. చలో ఫోటో ఎందుకు ఇక్కడ అని అన్నాడు రవి. నువ్వు పెద్ద అయ్యాక నేను ఇక్కడ నీతో వచ్చాను యాన్యువల్ డేకి అంటే నాకు అవన్నీ గుర్తుండవు అన్నాడు. అందుకే రా గుర్తుండవు కాబట్టి మెమరీ మెమరీ పద ముద్దు పెట్టేసిందిరా పద. అమ్మా మొత్తానికి అయితే వీళ్ళ యాన్యువల్ డే ఇలా అయిందండి. నేను ఒక తప్పు చేశాను, ఏంటంటే కొంచెం ఆవేశ పడిపోయి వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఆల్ ది బెస్ట్ అని చెప్పేశాను. అది చిన్న నెర్వస్ ఫీల్ అయ్యాడు, అది నాకు తెలుసు. అరే మనం కనిపించకూడదు, కనిపిస్తే నెర్వస్ ఫీల్ అవుతారని ఇప్పుడు చిన్నప్పుడు చెప్పేవాడు. బట్ వాడు ఎప్పటి కూడా మీరు వచ్చాకే నాకు ఇంకా భయం వచ్చింది. అవునా అవునా విన్ అయ్యాడు, నేను వచ్చింటే విన్ అవ్వడం చెప్పాడు. అవునా నేను డ్రాప్ చేసింది కదా అమ్మ, మరి అప్పుడు అమ్మ డ్రాప్ చేసింది అంటే ఉండే ఉంటుందని నీకు అనిపించుంటుంది కదా. కనిపించలేదు కదా అమ్మ, పడుకున్నా ఇప్పుడు నిద్రపోతావు నీ మొహం అంటున్నాడు.
సో ఫైనల్లీ మా ప్రభంజన్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి, మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో పెట్టండి. అండ్ చాలా మంది పిల్లలు ఇలా యాన్యువల్ డేలో పార్టిసిపేట్ చేసినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. సో మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ లో పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.